గ్రేటర్ హైదరాబాద్ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయనుంది సర్కార్. పెరుగుతున్న జనాభాతో పాటు భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ ఎస్కే జోషి. 4 రోజుల్లోగా అవసరమైన వివరాలతో నివేదిక ఇవ్వాలని మున్సిపల్ శాఖ అధికారులకు సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్దికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు గ్రేటర్ అధికారులు. మాస్టర్ ప్లాన్ పై సెక్రటేరియట్ లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎస్. 4 రోజుల్లోగా నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న సిటీ, ఓఆర్ఆర్ అవతల నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్న నగరం, రీజనల్ రింగ్ రోడ్ అవతల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించే నగరంగా విభజించాలన్నారు. వీటికి మంచినీరు, ట్రాఫిక్, భద్రత, శానిటేషన్, వైద్య, విద్యుత్, రవాణా, రోడ్లు, భద్రత, విద్య, క్రీడలు వంటి అంశాలకు సంబంధించి 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ఆయా శాఖలు వివరాలు అంది కాన్సెప్ట్ పేపర్ను రెడీ చేయాలని తెలిపారు సీఎస్. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజల సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్, పరిశ్రమలు, పచ్చదనం, రైల్ కనెక్టివిటీ వంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రజా రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఉండాలన్నారు. పలు శాఖలు సమర్పించిన సమాచారం ఆధారంగా తయారు చేసిన కాన్సెప్ట్ నోట్పై అంతర్జాతీయ నగరాల నిపుణుల సలహాలతో 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఈ ప్లాన్ ద్వారా ప్రజలకు నాణ్యమైన, ఆహ్లాదకరమైన జీవనాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు సీఎస్. మరోవైపు అన్ని రకాల సేవలు ఒకే చోట అందించేలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లను మాస్టర్ ప్లాన్ లో చేర్చాలన్నారు. సర్కార్ ఆలోచనకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రెడీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఆస్కీ ప్రతినిధులు.